మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అందరికీ వందనములు. రోజుకు ఒక మిషనరీ జీవిత చరిత్రలు. ఈరోజు మనం చూడబోచున్నది డేవిడ్ జీస్బర్గర్ యొక్క జీవిత చరిత్ర. జననం 11/4/1721, మరణం 17/11/1808, స్వస్థలం మొరావియా, దర్శన స్థలము ఉత్తర అమెరికా. మొరావియాకు చెందిన జర్మన్ మిషనరీ అయిన డేవిడ్ జీస్బర్గర్ అమెరికన్ విప్లవం సమయంలో ఓహియో కంట్రీ అనే ప్రాంతంలో సేవ చేశారు. ఈనాడు చెక్ రిపబ్లిక్ దేశం క్రింద ఉన్న మొరావియాలో జన్మించిన అతను తన బాల్యమును మొరావియన్ మిషనరీ ఉద్యమానికి కేంద్రమైన జర్మనీ దేశంలో గడిపారు. 1730వ సంవత్సరంలో అతని తల్లిదండ్రులు ఉత్తర అమెరికాకు వలస వెళ్లినప్పుడు తన చదువును పూర్తి చేసుకున్నటకు జర్మనీలోనే ఉండిపోయిన జీస్బర్గర్ విద్యాభ్యాసం ముగించుకున్న తరువాత తాను కూడా అమెరికాలోని తన కుటుంబ సభ్యులతో చేరారు. అక్కడ అతను జార్జియాలోని చర్చ్ ఆఫ్ ది యూనిటీ ఆఫ్ ది బ్రదరన్ లేదా ది మొరావియా చర్చ్ సంఘంలో సహవాసం కలిగి ఉన్నారు. తదుపరి అతను పెన్సిల్వేనియాకు వెళ్లారు. అమెరికాలో గడిపిన ఈ కాలం అతనిలో మిషనరీ సేవ కొరకైన ఆసక్తిని ప్రజ్వలింపచేసింది. స్థానిక అమెరికన్లను రక్షణ మార్గంలోనికి నడిపించడం దేవుడు తనకు అప్పగించిన పని అని జీస్బర్గర్ భావించారు. కాగా స్థానిక అమెరికన్ల భాషలను నేర్చుకున్న అతను 7కు పైగా స్థానిక మాండలికాలలో పట్టు సాధించారు. కొన్ని సంవత్సరాల పాటు అతను మోహాక్స్ ప్రజల మధ్య నివసించి వారి మధ్య పరిచర్య చేశారు. అటు పిమ్మట పెన్సిల్వేనియాలోని లెనాప్ ప్రజల మధ్య నివసించుటకు వెళ్లారు. ఆ ప్రజలను నరకాగ్ని నుండి తప్పించవల్లని నిజమైన ఉద్దేశ్యమును కలిగి వారి సంస్కృతిని అలవర్చుకున్న అతను వారిలో ఒకనిగా మారారు. ప్రార్థనా కూటములను నడిపించుచు మరియు ప్రజలకు వ్యక్తిగతంగా ఆలోచన చెప్పి మార్గదర్శకం చేస్తూ అనేక మందిని క్రీస్తు వద్దకు నడిపించారు జీస్బర్గర్. అతని బోధనలు వారి జీవితంలో ఆత్మీయ సంబంధమైన మార్పును తీసుకురావడమే కాక అంధకార సంబంధమైన వారి ఆచారములను మరియు స్థానిక సాంప్రదాయములను వారు విడిచిపెట్టుటకు సహాయపడ్డాయి. స్థానిక అమెరికన్లపై ప్రభావం చూపినందుకు గాను అమెరికన్ విప్లవం సమయంలో జీస్బర్గర్ నిర్బంధించబడి తరువాత విడుదల చేయబడ్డారు. విప్లవం జరుగుతున్న కాలమంతా అతని అనుచరులలో చాలామంది ఊచకోతకు గురయ్యారు. జీస్బర్గర్ కూడా కొన్నిసార్లు అతనిపై జరిగిన హత్యా ప్రయత్నాల నుండి తప్పించుకున్నారు. అందువలన వారి మిషన్ స్థావరాలు ఒకచోటి నుండి మరొక చోటికి తరచూ మార్చవలసి వచ్చింది. ఏదేమైనప్పటికీ అటువంటి శ్రమలు మరియు పరీక్షలన్నింటినీ సహించి జీస్బర్గర్ స్థిరముగా నిలబడినందువలన అది లెనాప్ ప్రజలలో క్రైస్తవ్యము వ్యాప్తి చెందుటకు దారితీసింది. అతను బైబిల్ అనువాదాలు, కీర్తనలు లేదా పాటలు, వ్యాకరణ అధ్యయనాలు మరియు నిఘంటువులు మొదలగు అనేక సాహిత్య రచనలను కూడా ప్రచురించారు. మిషనరీ సేవ పట్ల మిగులు లోతైన వాంఛను ఆసక్తిని కలిగి ఉన్న జీస్బర్గర్ 1808వ సంవత్సరంలో తన పరలోకపు నివాసమును చేరుకుని పర్యంతము స్థానిక అమెరికన్ల మధ్యనే నివసించి వారికి సేవ చేశారు. ప్రియమైన వారలారా, మీ స్నేహితులను నిత్య నరకాగ్ని నుండి రక్షించవలనన్న నిజమైన భారమును మీరు కలిగి ఉన్నారా? ప్రభువా, మిషనరీ సేవను గురించిన ఆసక్తిని నా ఆత్మలో ప్రజ్వలింపచేయుము. ఆమేన్.